ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ ఫర్టీ నైన్ అంటే సంతానం ఫర్టీ నైన్ అంటే సంతోషం ఫర్టీ నైన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణలో యాసంగిలో పండించినటువంటి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం అనేది కొనకపోవడం అనేది లక్షలాది మంది రైతులు చా అవస్థలు పడుతున్నటువంటి సందర్భం ఇక్కడ ఉన్నటువంటి లో సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రైతులని మరి వడ్లేయమని చెప్పేసి పండించమని చెప్పేసి చెప్పడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుట్ల తారక రామారావు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్ని గ్రామాల్లో గ్రామ గ్రామాన మేము నిరసన దీక్షలు నిరసన కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం మెడలు వంచేదాకా మరి ఈ యొక్క కార్యక్రమాల్లో మేము పాల్గొనబోతా ఉన్నాం రైతాంగం అందరి కూడా ఏకతాటిపైగా తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేదాకా ముఖ్యమంత్రి గారు వెంటనే మేము అందరం కూడా తెలంగాణ రైతాంగం అంతా కూడా ఉంటామని మేము తెలియజేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద గత కొన్ని సంవత్సరాలుగా వివక్ష చూపుతూ ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది రైతులు పండించిన పంటను మరి కొనుగోలు చేయకుండా రాష్ట్రాన్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది దీనివల్ల పండించిన రైతుకు గిట్టుబాటు ధర లేక మరి ఈ పంటను పండించిన పంటని అమ్ముకోవటానికి కూడా చాలా రకాలుగా వాళ్ళు ఎన్నో అవస్థలు తీయటం జరుగుతుంది కేసీఆర్ ఆయనకున్న చిత్తశుద్ధికి మా అందరి సపోర్టు ఉంటుందని చెప్పి అందరితోటి కలిసి మేము ధర్నాల్లో పాల్గొని వారికి సంఘీభావం తెలుపుతామని చెప్పి మనం కేసీఆర్ యొక్క అభిమతాన్ని మనం కేంద్రానికి చాటాలని చెప్పి నేను కోరుకుంటూ ప్రతి రైతు భారీ ఎత్తున ఒడ్లు పండించి హ్యాపీగా వ్యవసాయం చేసుకున్నటువంటి క్రమంలో బీజేపీ గవర్నమెంట్ కేంద్రం కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ దీన్ని ఓరవలేక రైతులకు కేసీఆర్కు ఒక అండర్స్టాండ్ లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒడ్లు కొనకుండా ధాన్యం కొనగొన కొనకుండా ఆలస్యం చేయడం జరుగుతుంది ఒడ్లు కొనేది కేంద్రమే కాబట్టి మీరు కేసీఆర్కు మాకు రైతులకు ఒక ఇబ్బంది కలిగించే విధంగా చూడాలని చూస్తున్నారు దీన్ని మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని బాగా ఖండిస్తున్నాము రేపటి నుంచి కేంద్రంపై మేము నిలదీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం రాష్ట్ర రాష్ట్ర రోకాలు కానీ రైల్వే రోకాలు కూడా చేస్తాము రైతులకు కేసీఆర్ గారు సహాయం చేసి రైతు బంధు ఇచ్చి నీరు ఇచ్చి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చి రైతులు పంటలు పండించుకొని సంతోషంగా ఉన్న టైంలో కేసీఆర్ మీద కుట్రతోటి నరేంద్ర మోడీ బియ్యం ఒడ్లు కొనకుండా ఇబ్బందులు పెట్టుతుండ్రు రేపటి నుంచి నరేంద్ర మోడీకి తెలిసే విధంగా బీజేపీ గవర్నమెంట్కి అర్థమయ్యే విధంగా ధర్నాలు రాష్ట్రోకలు చేస్తున్నాం ఢిల్లీ దాకా కూడా వచ్చి రాష్ట్రోక చేసి ఎలా తెలంగాణ సాధించుకున్నామో ఈ ఒడ్లు కొనే దాని విషయంలో కూడా అలాగే సాధించుకుంటామని చెప్పి బీజేపీ గవర్నమెంట్కి బాగా గట్టిగా బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో మేమందరూ ముందు సాగబోతున్నాం రేప నుంచి కేసీఆర్ గారు ఇరవై నాలుగు క్వింటల్ కరెంటు మంచిగా వాటర్ ఇవ్వడం వల్ల రైతులు బాగా ఒడ్లు పండిస్తున్నారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కేసీఆర్కు రైతులకు యాంటీగా ఉండేటట్టుగా ఒడ్లు కొనని కొత్త పథకం కొత్త ప్లాన్ చేసి రైతులని కేసీఆర్ దూరం చేసే యోచనలో ఉన్నది దీనిని ప్రజలందరూ గమనిస్తున్నారు మోడీ కబద్దార్ రేప నుంచి రాసారోకలు ధర్నాలు చేస్తూ ఢిల్లీ వచ్చి నీ మెడల్ ఉంచైనా కానీ తెలంగాణ కానీ ధాన్యాన్ని కొనే విధంగా చేస్తామని హెచ్చరిస్తున్నాం